ఆ జిల్లాలో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి రాజుకుంది అవినీతి అక్రమాలను ప్రశ్నించడం అరెస్టులకు దారితీసింది ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి సైతం ప్రయత్నం జరిగింది ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకునే అవకాశం ఉండడంతో నియోజకవర్గ వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించాల్సిన పరిస్థితి తలెత్తింది ఇంతకీ ఆ జిల్లా ఏది అక్కడ అధికార ప్రతిపక్షాల మధ్య అగ్గి రాజుకోవడానికి కారణమేంటి వివరాలు ఈ కథనంలో చూద్దాం సత్యసాయి జిల్లా ప్రశాంతతకు మారుపేరు అలాంటి జిల్లాలో అంగన్వాడీ పోస్టుల అంశం అగ్గిరాజేసింది మడకసిరా నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య అంగన్వాడీ రోస్టర్ విషయం అగ్నికి ఆద్యం పోసింది అంగన్వాడీ పోస్టుల నియామకాల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని రోస్టర్ పద్ధతికి స్వస్తి పలికి దళితులకు అన్యాయం చేశారంటూ మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి తీవ్రస్థాయిలో ఆరోపించారు దీనిపై ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి వైసీపీ నేత హనుమంతు మండిపడ్డారు ఈ ఆరోపణలు విమర్శలు ఉద్రిక్తతకు దారితీయటంతో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ ఇళ్లకు పోలీసులు పహార కాసే వరకు పరిస్థితి వెళ్లింది మడకసిర నియోజకవర్గంలో అంగన్వాడీ ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు గుప్పమన్నాయి అంగన్వాడీ నియామకాల్లో ఒక్కో పోస్టుకు ఇంత డబ్బు అని డిమాండ్ చేశారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి ఆరోపించారు వాటికి సంబంధించి వీడియోలు ఉన్నాయని ప్రదర్శించారు నియామకాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు ఇందుకు కౌంటర్గా వైసీపీ నేతలు ప్రతి విమర్శలు చేశారు ఈ ఆరోపణలు పరస్పర విమర్శలు తారాస్థాయికి చేరాయి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి ఇంటిని ముట్టడిస్తామని టీడీపీ నేతలు ప్రకటించారు మరోవైపు మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఇంటి ముట్టడికి ప్రత్యర్థి వర్గీయులు పిలుపునిచ్చారు దీంతో పోలీసులు ఇరు వర్గాల వారిని ఆయా మండలాల పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు మరికొందరిని పెనుకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు అధికార ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో ఇళ్ల ముట్టడికి చేసిన ప్రయత్నాలను పోలీసులు ముందస్తు చర్యలతో నిర్వీర్యం చేశారు మడకసిరా నియోజకవర్గం వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో పాటు థర్టీ పోలీస్ యాక్టును సైతం అమల్లోకి తెచ్చారు ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ముందస్తు చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఇళ్ల దగ్గర ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే తిప్పేస్వామి ఇంటిని ముట్టడిస్తామని టీడీపీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్ ప్రకటించారు దీంతో ఆయనతో పాటు దళిత సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులను పోలీసులు బైండవర్ చేసి సొంత పూచికత్తుపై విడుదల చేశారు పోలీసుల నిర్బంధం నుంచి బయటపడిన తర్వాత కూడా అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం ఆగలేదు రాత్రి వేళల్లో ఆయా మండలాలకు చెందిన టీడీపీ కార్యకర్తలను పద్దెనిమిది మందిని అదుపులోకి తీసుకుని పెనుకొండకు తరలించారు అలాగే వైసీపీ నేతలు హనుమంతు రఘులతో పాటు మరో ఇద్దరిని రొద్దం పోలీస్ స్టేషన్కు తరలించారు అంతేగాక మడకసిర నియోజకవర్గంలో పాటు థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ఎవరు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని సిఐ నాగరాజు హెచ్చరించారు ముందస్తుగా సిఐ ఆధ్వర్యంలో ఎనిమిది మంది ఎస్ఐలు డెబ్బై మంది పోలీసులతో పహారా చర్యలు చేపట్టారు గట్టి బందోబస్తుతో పాటు ఆయా నాయకుల కదలికలపై నిఘా వేశారు ఒకరికొకరు ఇల్లు ముట్టడి కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఈరోజు దాంట్లో భాగంగా ఏదో అంతా కూడా బందోబస్తు ఏర్పాటు చేసినాము ప్లస్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ప్లస్ వచ్చేసి థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది ఇక్కడ అంత కూడా ప్రశాంతంగా ఉంది ఎవరంతా కూడా వాళ్ళు పనులు చేసుకుంటున్నారు కాబట్టి ఎవరు కూడా ఎటువంటి వాళ్ళందరూ కూడా నమ్మవద్దని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు అధికార పార్టీ అవినీతి అక్రమాలను ప్రశ్నించకూడదా అవినీతిని ప్రశ్నిస్తే అధికార పార్టీ వారు తమ ఇళ్లను ముట్టడిస్తామని బెదిరిస్తారా అని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు వచ్చేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు అవతల దళారీలో ఎమ్మెల్యే మీ పోలీసు ఎందుకు అడుగుతున్నాను ప్రజా సొమ్ము ఉద్యోగాలు చేస్తున్నారు ప్రజా సొమ్ముతో జీతాలు చేస్తున్నారు ఏ పార్టీ సొమ్ము కాదు మీకు ఇస్తా ఉంది ప్రజల సొమ్ము మీకు ఉద్యోగ జీతాలకు ఇస్తా ఉంది పార్టీ సొమ్ము కాదు అటువంటి నిస్సిక్కు ఒక పార్టీ వాళ్ళని రోడ్డు పైన వదిలేసి ఇంకో పార్టీ వాళ్ళు నిర్పించిన తప్పు మొత్తం మీద మెడకసిరా నియోజకవర్గంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం పరస్పర విమర్శలు ఆరోపణలు ఇళ్ల ముట్టడికి ప్రయత్నాలు వంటి పరిణామాలు రాజకీయ వేడిని రాజేశాయి ఇది మున్ముందు ఎలాంటి మంటలకు దారితీస్తుందన్న ఆందోళన జిల్లావాసుల్లో వ్యక్తమవుతుంది